నమస్కారం సిక్స్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కిరణ్ మొగిలి. ఉపాధి కల్పనే ముఖ్య ఎజెండాగా మంచిరాల నియోజకవర్గంలో మార్పు కోరుతూ బీజేపీ అభ్యర్థి వెరవెల్లి రఘునాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా లక్షరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. లక్షరిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి వెరవెల్లి రఘునాథ్ మాట్లాడుతూ, ఉపాధి కల్పనే ధ్యేయంగా సామాజిక అవసరాల కల్పనకు పెద్దపీట వేసి ప్రజల్లోకి వెళ్తున్నట్లు వారు చెప్పారు. రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీనని, ప్రజల పాలన వస్తుందని, నియంత పాలన అంతానికి మంచిరాల నియోజకవర్గం నుండి నాంది కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన కేసీఆర్ ఎట్లయితే ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి నల్లా నీళ్ళు అన్నాడు, ఉపాధిలు అన్నాడు, ఏవి చేయలేదు. అట్లనే మన కాన్స్టిట్యున్సీకి వస్తే మన మంచిర్యాలే కానీ, ఇక్కడ లక్షలపేటలో కానీ, ఇది ఏదైతే రింగ్ రోడ్ ఉందో, ఇది చాలాసార్లు అనౌన్స్మెంట్ అయింది, దీన్ని డెవలప్ చేస్తామని. కానీ ఇవాళ మీరు పరిస్థితి చూస్తే, ఈ రోడ్ పరిస్థితి ఎక్కడ చూసినా బొందలే. మరి ఆయన ఇన్నోవాలలో తిరుగుతుంటే ఆయనకు తెలుస్తలేదు కావచ్చు, ఇక్కడికి రాను కూడా రాలే కావచ్చు అన్నాడు. కానీ ఇక్కడ రోజు బండ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఏంటిది? ఈ రోడ్ ఇలా ఉండడం వలన యాక్సిడెంట్లు, కింద పడడము, చాలా సమస్యలు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో. మంచిర్యాలలో కూడా చాలా అనౌన్స్ చేశారు, అన్ని రోడ్లకే పరిమితమైనవి, రింగ్ రోడ్లు, ఫోర్ లేనర్ రోడ్లు, హైవేలు, ఓవర్ బ్రిడ్జ్లు ఏవి కూడా కట్టలేదు. పేపర్లు అనౌన్స్ చేశారు, రిబ్బన్లు కట్ చేశారు, కానీ ఏమీ చేయలేదు. చేసింది ఏంటంటే 2 లక్షల కోట్లు అప్పు చేసింది తెలంగాణకి మన సార్. మీరు అందరూ అది గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అనేక నిధులు ఇచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన కాన్స్టిట్యున్సీస్కి. ఆ నిధులు కూడా సరిగ్గా వాడుకోకుండా, వాటిలో కూడా అవినీతికి పాల్పడి ప్రజలకు రాకుండా